హలో అండి, మన వంటిల్లుకు స్వాగతం. ఈరోజు మనం బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. మీ అందరికీ చిన్న అనౌన్స్మెంట్ అండి, ఇక నుంచి నేను ఎవ్రీ మంత్ లాస్ట్ డే గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను. దానికి మీరు చేయవలసిందల్లా ఆ మంత్లో నేను పోస్ట్ చేసిన వీడియోస్కి కామెంట్ చేయడమే. లైవ్లో నేను బెస్ట్ కామెంట్ని టూల్ ద్వారా సెలెక్ట్ చేసి విన్నర్ని అనౌన్స్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసినప్పుడల్లా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ బిర్యానీ తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకున్న ఈ చికెన్లో 1 teaspoon వరకు సాల్ట్ వేసుకున్నాను. అలానే 1 పెద్ద గ్లాస్ వాటర్ని కూడా వేసుకున్నానండి. ఈ బోన్లెస్ చికెన్ని గంట సేపు సాల్ట్ వాటర్లో సోక్ చేసుకోవాలండి. చికెన్ని ఇలా సాల్ట్ వాటర్లో సోక్ చేసుకోవడం వల్ల చికెన్ పీసెస్ గట్టిగా ఉండకుండా సాఫ్ట్గా తయారవుతాయండి. 1 గంట తర్వాత సాల్ట్ వాటర్లో సోక్ చేసుకున్న చికెన్ని వేరొక బౌల్లోనికి తీసుకోవాలండి. ఈ చికెన్లో నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ ని యాడ్ చేస్తున్నానండి. చిల్లీ పౌడర్ మీ స్పైసీనెస్ కు తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. అలానే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ని యాడ్ చేసుకోవాలండి. మనం సాల్ట్ వాటర్ లో సోక్ చేసాం కదా, సో చూసి యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకున్న పెప్పర్ పౌడర్ ని 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలా పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ మీ స్పైసీనెస్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ వరకు గట్టిగా ఉన్న పెరుగు యాడ్ చేసుకోవాలండి. అలానే సన్నగా తరిగిన కొత్తిమీరను 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అలానే సన్నగా తరిగిన పుదీనాను కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. సన్నగా తరిగిన కరివేపాకును కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం ని యాడ్ చేసుకోవాలండి. ఈ నిమ్మరసం ఉప్పు కారం పసుపు మసాలా పౌడర్స్ అన్ని ఈ చికెన్ పీసెస్ కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న చికెన్ పీసెస్ ని 1/2 hour పాటు మ్యారినేట్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. నేను తీసుకున్న బాస్మతి రైస్ 500 grams ఉంటాయండి. ఈ బాస్మతి రైస్ లో సరిపడినంత వాటర్ ని పోసుకుని శుభ్రంగా ఒకసారి కడగాలి. ఇలా కడిగిన రైస్ లో సరిపడినంత వాటర్ ని పోసుకుని 1/2 hour పాటు సోక్ చేసుకోవాలండి. బాస్మతి రైస్ ను 1 అరగంట సేపు నానపెట్టుకోవడం వల్ల రైస్ త్వరగా ఉడుకుతాయండి, అట్లానే పొడవుగా కూడా వస్తాయి. ఇప్పుడు 1 పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకుని స్లైసెస్ గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు 1 pan లో 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని తీసుకుని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం స్లైసెస్ గా కట్ చేసుకున్న ఆనియన్స్ ను వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ను ఆయిల్ లో కలిసేలాగా కలుపుకుంటూ చక్కగా ఫ్లేమ్ ని మీడియం టు లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కలుపుతూ ఫ్రై చేయాలి. ఇలా బ్రౌన్ కలర్ లోనికి వచ్చిన ఆనియన్స్ ని 1 టిష్యూ పై తీసుకోవాలండి. ఇలా టిష్యూ పై తీసుకోవడం వల్ల ఆనియన్స్ కున్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా టిష్యూ అబ్జర్బ్ చేసుకుని ఈ ఆనియన్స్ క్రిస్పీగా అవుతాయండి. ఇప్పుడు ఇదే ప్యాన్ లో మనం 1 గంట సేపు మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ని వేసుకోవాలండి. ఈ ప్యాన్ కి సరిపడినంతగా చికెన్ పీసెస్ ని వేసుకోవాలి. చికెన్ పీసెస్ ని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. చికెన్ పీసెస్ ఒకవైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కి టర్న్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా జాగ్రత్తగా కలుపుకుంటూ ఈ చికెన్ పీసెస్ ని జ్యూసీ జ్యూసీగా అయ్యేంత వరకు 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఈ చికెన్ పీసెస్ ని వేరొక బౌల్ లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇదే విధంగా మిగిలిన బ్యాచ్ ని కూడా మనం ఫ్రై చేసుకుని బౌల్ లోనికి తీసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ లో 3 గ్లాసెస్ వరకు వాటర్ ని తీసుకోవాలండి. అందులో 6 వరకు అనాస పువ్వు యాడ్ చేసుకోవాలి. అలానే 5 లవంగాలను వేసుకోవాలండి. 6 యాలకులను యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్కలు చిన్న చిన్నవి 2 ముక్కలు వేసుకోవాలి. అలానే చిన్న జాపత్రిని కూడా యాడ్ చేసుకోవాలండి. 2 బిర్యానీ ఆకులను కూడా వేసుకోవాలి. షాజీరాను కూడా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి. నేను మరాఠీ మొగ్గ కూడా 6 వేసుకున్నానండి, అవి షూట్ చేయడంలో మిస్ అయ్యాయి. అలానే ఈ రైస్ కి సరిపడినంత సాల్ట్ ని ఈ వాటర్ లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఈ గిన్నెపై మూత పెట్టుకుని ఈ వాటర్ ని బాయిల్ చేసుకోవాలండి. ఈ వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం ముందుగా 1/2 hour సోక్ చేసుకున్న బాస్మతి రైస్ ని వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని ఈ రైస్ ను హై ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలండి. ఈ రైస్ ఉడికేలోపు మనం లోతుగా వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ ని తీసుకోవాలి. అందులో
మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని యాడ్ చేసుకోవాలండి. అలానే సన్నగా తరిగిన కొత్తిమీరను కొంచెం యాడ్ చేసుకోవాలి. అలానే సన్నగా తరిగిన పుదీనా కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ని కొంచెం వేసుకోవాలండి. అలానే 1-2 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నెయ్యి అవైలబుల్ గా లేకపోతే ఆయిల్ నైనా యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ కొత్తిమీర, పుదీనా, ఈ ఆనియన్స్, నెయ్యి ఈ చికెన్ పీసెస్ లో బాగా కలిసేలాగా కలుపుకుని పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. అట్లానే 1 పావు కప్పు వేడి పాలను తీసుకోవాలండి. అందులో 1 చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోవాలి. కుంకుమ పువ్వు వేసుకుని ఈ పాలలో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ కుంకుమ పువ్వు కరిగిన తర్వాత ఈ పాలకి యెల్లో కలర్ వస్తుందండి. ఇప్పుడు ఈ ఉడుకుతున్న రైస్ ను చేతితో పట్టుకుని చూస్తే 2 పార్ట్స్ కింద స్ప్లిట్ అయిపోతుందండి. అంటే మన రైస్ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ రైస్ ను ఒక కొలాండర్ లో వేసుకోవాలండి. ఇలా కొలాండర్ లో వేసుకోవడం వల్ల ఈ రైస్ లో ఎక్స్ట్రా వాటర్ అంతా కింద పెట్టిన బౌల్లోనికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రైస్ ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ ప్యాన్ లో వేసేసుకోవాలండి. ఈ రైస్ ని మనం లేయర్స్ లేయర్స్ గా వేసుకోవాలి. బిర్యానీని మనం తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సింగిల్ లేయర్ లో రైస్ అండ్ బిర్యానీ వేసేస్తున్నామండి. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తే లేయర్స్ గా వేసుకోవాలి. రైస్ అంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి. అలానే సన్నగా తరిగిన పుదీనాను కూడా వేసుకోవాలండి. మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ ని కూడా ఈ రైస్ అంతా స్ప్రెడ్ చేయాలి. కుంకుమ పువ్వు కలిపిన పాలను ఈ రైస్ పై 1 స్పూన్ తో స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా కుంకుమ పువ్వు పాలను వేసుకోవడం వల్ల బిర్యానీకి మనం ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయకుండా నేచురల్ కలర్ వస్తుందండి. అలానే 1 పావు కప్పు వరకు రైస్ ని డ్రైన్ చేసిన వాటర్ ఉంటాయి కదండి, వాటిని కూడా మనం ఈ రైస్ పై వేసుకోవాలి. ఇవి సుమారుగా 50 ml ఉంటాయండి. అలానే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని ఈ రైస్ పై స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ పై మూత పెట్టుకోవాలండి. నేను ప్యాన్ పై తీసుకున్న లిడ్ కరెక్ట్ గా సరిపోయిందండి. ఇప్పుడు ఈ బిర్యానీని 1-2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో ఈ బిర్యానీని 8 మినిట్స్ పాటు దమ్ చేసుకోవాలి. 8 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ బిర్యానీని మనం టోటల్ గా 10 మినిట్స్ పాటు దమ్ చేసామండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వెంటనే ప్యాన్ పై మూతను ఓపెన్ చేయకుండా 1-10 మినిట్స్ పాటు అట్లా వదిలేయాలండి. ఇట్లా చేయడం వల్ల ఆ వాటర్ వేపర్ కి ఏమైనా మాయిశ్చర్ ఉంటే అది కూడా అబ్జర్బ్ అవుతుంది. 10 మినిట్స్ తర్వాత మనం ప్యాన్ పై మూత తీసి చూస్తే బిర్యానీ పర్ఫెక్ట్ గా రెడీ అయిందండి. కింద ఉన్న చికెన్ మసాలాతో పాటుగా సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని మనకు నచ్చినట్టుగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంత టేస్టీగా ఉండే బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. జనరల్ గా బోన్లెస్ చికెన్ గట్టిగా ఉంటుంది కదండి, కానీ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ దమ్ బిర్యానీలోని చికెన్ సాఫ్ట్ గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని వీలైతే మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ తెలియజేస్తారని కోరుకుంటున్నానండి. మన వంటిల్లో మీరు ఇంకా చూడాలనుకున్న రెసిపీస్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేస్తే ఆ రెసిపీస్ ని వీలైనంత త్వరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.